హాయ్ అండి, సండే అని ఈరోజు ఫిష్ మార్కెట్కి వెళ్తున్నాము. ఈ మార్కెట్ అనేది కొంచెం ఊరికి బయట వైపు ఉంటుంది. ఇక్కడ అన్ని లైవ్ ఫిష్ వస్తాయి. మా అమ్మ ఇవి చిత్రోయిలు అంటారే, అయ్యేనా? పరిగిడ చిత్రోయిలు లేవా? అదే చిన్న చిన్న ముళ్ళుంటాయా దీనిలో? మోసులో గురకలేగా ఇవి? గురకా? గురకేగా పైలట్ గురక. కొరమేలు చూసారా ఎలా ఎగురుతున్నాయో? చేపలన్నీ అయితే బ్రతికే ఉంటాయండి. ఇప్పుడు మనం మ్యాన్ చేపలు తీసుకుందాం అనే ఉద్దేశంతో వచ్చాము. ఈ చేపలు కూడా చక్కగా బ్రతికున్నాయి, ఇప్పుడే వచ్చాయి. రొయ్యలు రొయ్యలు రొయ్యలు, చేపలు 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 చేపలు. మేము తీసుకున్న చేపలు మ్యాన్ చేపలు. ఈ మ్యాన్ చేపలు అనేవి మనం ఒక కేజీ పైన తీసుకున్నామండి. ఈ చేపలు చక్కగా బ్రతికే ఉన్నాయి. వీటిని కింద పడేసేసి ఇప్పుడు చేసేసి మనకి ఇస్తారనమాట. ఆంటీ అయితే చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. ఇక్కడ చేపలు చేయడానికైతే ఆంటీ వాళ్ళు ఉంటారు, అందరూ లేడీసే అండి. జెంట్స్ చేయరు, లేడీసే చేస్తారు. పెద్ద పెద్ద కత్తిపేటలు ఉంటాయి. ఎలాంటి పెద్ద చేపలు అయినా సరే ఈ కత్తిపేటతో చక్కగా చేసి అవతల పడేస్తారనమాట. మనం తీసుకున్న చిన్న చేపలు అండి, 2 నిమిషాల్లో చేసేస్తారు. ఇప్పుడే ఫ్రెష్గా చేపలు వచ్చాయి, వీటికి పాట జరుగుతుంది. సముద్రం చేపన్న 450 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
ఈ చేపలు కూడా చూసేద్దాం రండి. బతుకున్నాయా? బతుకున్నాయి సార్. లేదు, పెద్ద ఆత్మాని వేసుకోండి, మూడు వేసుకోండి, 100 రూపాయలు కడతాను వేసుకోండి. తీసినాయి తీసిన పెద్దది వేసి ఇంకో 10 బతుకున్నాయి. కదలట్లా కదులుతుందా? ఎగిరిందంటే పళ్ళెం కూడా వదిలేదు. చూసారా ఆంటీ ఎలా జోక్ చేస్తున్నారో? నేనైతే ఈ చేపల్ని పట్టుకుని అవి కానీ ఎగిరితే అంట పళ్ళెం కూడా వదిలేసి పారిపోతానంట. ఈ వైలెట్ ఫిష్లో ముళ్ళు అయితే ఉండవండి, ముళ్ళు లేకుండా ఒకే ముళ్ళు ఉంటుంది, అందుకని ఈ ఫిష్ కూడా తీసుకున్నాము. అంటే ఇది తోలు తీసేయడం చూద్దాం అనుకున్నానే, తోలు తీసుకొని చూస్తా. ఏమొచ్చింది? చెత్త చేపలు చేపిస్తూ చక్కగా ఒక స్టూల్ అయితే ఇచ్చారు, శుభ్రంగా కూర్చుని చక్కగా కబుర్లు చెప్తూ ఎంతో
ఈ చేపలను అయితే చేపిస్తూ మంచి ఎంజాయ్ చేస్తున్నా అన్నమాట సండే. అంటే నేను ఎక్కువైపోతాయి అన్నాను. ఈ మ్యాన్ చేపలు అనేవి ఎక్కువైపోతాయని ఎక్కువ తీసుకోవద్దని చెప్పాను నేనైతే. నేను ఎక్కువైపోతాయి అనుకున్నా, అన్నేం చేసుకుంటాం అనుకున్నా. మ్యాన్ చేపలు ఫ్రెష్గా ఎప్పుడు వస్తాయి? మేమలు సముద్రంలోనే పడతాయా? ఎన్నింటికి వస్తారు మీరు? రాత్రి అవును. అదేంటి మీరు అదే మధ్యాహ్నం పూట కూడా వస్తాయా ఫ్రెష్ చేపలు? పొద్దున్న పూట ఈ టైం అప్పుడు వస్తాయి.